ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న తో నన్ను పూర్తి చేశారు ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ స్వస్తి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం వల్ల కొద్ది రోజులుగా ఏపీలో విస్తారంగా వర్షాలు కురిశాయి ప్రత్యేకించి దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలను ముంచెత్తాయి చెరువులు కుంటలు వరద నీటితో పోటెత్తాయి కొత్త నీటితో కలకలలాడుతున్నాయి ఇదే తరహా పరిస్థితులు అటు తమిళనాడు కర్ణాటకలోనూ నెలకొన్నాయి తమిళనాడు ఉత్తర ప్రాంత జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడ్డాయి అల్పపీడన ప్రభావంతో చెన్నై సహా తిరువల్లూరు కాంచీపురం చెంగల్పట్టు జిల్లాలు అతలాకుతలమయ్యాయి బెంగళూరులోనూ వర్షాలు దంచి మరోసారి అలాంటి పరిస్థితులు మళ్లీ తలెత్తడం ఖాయంగా కనిపిస్తుంది ఈసారి ఏపీతో పాటు ఒడిశా పశ్చిమ బెంగాల్లోనూ అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడతో పాటు ఒడిశాలోని దక్షిణ ప్రాంత జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షపాతం నమోదు కావచ్చు బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడబోతుండడమే దీనికి కారణం ఇప్పటికే బంగాళాఖాతం ఆగ్నేయ దిశగా అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది ఇరవై ఒకటవ తేదీ నాటికి ఇది అల్పపీడనంగా మారుతుందని భారత వాతావరణ కేంద్రం డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహపాత్ర చెప్పారు ఇరవై రెండవ తేదీ నాటికి ఇది బంగాళాఖాతం మధ్య ప్రాంతానికి కదులుతుందని అక్కడ వాయుగుండంగా మారుతుందని పేర్కొన్నారు అనంతరం తుఫాన్గా ఆవిర్భవిస్తుందని దీనికి దాన అని పేరు పెట్టినట్లు వెల్లడించారు ఇరవై మూడవ తేదీ నుంచి దీని కదలికలు చురుగ్గా ఉంటాయని అన్నారు దానా తుఫాను ప్రభావంతో నేటి నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు అలల తాకిడి ఉధృతంగా ఉంటుందని సముద్రం అలకలోలంగా మారుతుందని అన్నారు నలభై నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని చెప్పారు మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లకూడదని సూచించారు ఇరవై మూడవ తేదీ నుంచి బంగాళాఖాతం ఉత్తరం ఆగ్నేయ దిశగా ఇది కదులుతుందని దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర ఒడిశా పశ్చిమ బెంగాల్ తో పాటు బంగ్లాదేశ్ లోను అతి భారీ వర్షాలు కురుస్తాయని మృత్యుంజయ మొహపాత్ర చెప్పారు అరవై నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని పేర్కొన్నారు దీని ప్రభావం వల్ల ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ఒడిశా వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తాయని మొహాపాత్ర తెలిపారు పిడుగులు పడొచ్చని బలమైన ఈదురుగాలు వీస్తాయని అన్నారు వర్షాల తీవ్రత ఏపీ ఉత్తర ప్రాంత జిల్లాలు పశ్చిమ బెంగాల్ పైన అధికంగా ఉంటుందని చెప్పారు